గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సంఖ్యలను పోల్చడం గురించి నేర్చుకుంటాం. ఏది పెద్ద సంఖ్య, ఏది చిన్న సంఖ్య, సమాన సంఖ్యలు అంటే ఏమిటో ఈ వీడియోలో మనం నేర్చుకుంటాము. సంఖ్యలను పోల్చడం. సంఖ్యలను పోల్చడం అంటే ఏంటంటే, పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది, లేకపోతే ఇచ్చిన సంఖ్యలు సమాన సంఖ్యల అనే దానినే మనం పోల్చడం అంటారు. పోల్చడం మనకు అందరికీ తెలుసు, ఏది పెద్దది ఏది చిన్నది. జనరల్గా మనకి ఒక ఇల్లు తీసుకుంటే, ఇది ఒక ఇల్లు, ఇది ఒక పెద్ద మేడ అనుకుందాం. మేడ ఉందా, ఇందులో ఏది పెద్దది అంటే ఈ పెద్ద మేడ పెద్దది అని చెప్తారు, అవునా? ఏది చిన్నదంటే ఇది చిన్న ఇల్లు అని చెప్తారు. అదేవిధంగా సంఖ్యలు ఏది పెద్దది ఏది చిన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అంటే ఒకటి అంటే ఒక వస్తువు, అంటే ఒక బాల్ అనుకుందాం, ఇక్కడ ఒక బాల్ తీసుకుందాం. రెండు అంటే రెండు బాల్. ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే రెండు పెద్దది, అంటే రెండు బాల్లు ఉన్నాయి కదా, రెండు పెద్దది. అదేవిధంగా ఐదు తీసుకుందాం, నాలుగు తీసుకుందాం. ఈ రెండింటిలో ఏది చిన్నది అంటే నాలుగు చిన్నది, అంటే ఐదులో ఐదు వస్తువులు ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. నాలుగులో నాలుగు వస్తువులు ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు, అంటే ఐదు. ఐదు వస్తువులు ఉన్నాయి కాబట్టి ఐదు పెద్దది నాలుగు చిన్నది. మనకు అందరికీ తెలుసు పెద్దది అనట గుర్తు ఇంగ్లీష్లో గ్రేటర్ దాన్ అంటారు, దానికి గుర్తు ఏంటంటే ఇది ఐదు గ్రేటర్ దాన్ నాలుగు, ఐదు పెద్దది నాలుగు కంటే అని అర్థం. ఓకే, అదేవిధంగా మనం ఒక వంద తీసుకుందాం, వెయ్యి తీసుకుందాం. రెండింటిలో ఏది చిన్నది అంటే మొదటి సంఖ్య చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏది చిన్నది, వంద చిన్నదా వెయ్యి చిన్నదా అంటే వెయ్యి. వెయ్యిలో మనకు తెలుసు ఇక్కడ వెయ్యిలో పది వందలు ఉంటాయి, వెయ్యిలో ఎన్ని వందలు ఉంటాయి, పది వందలు ఉంటాయి, పది వందలు. ఇందులో ఒక వందే ఉంది, వందలో ఒక వందే ఉంది. కాబట్టి పది ఎలాగూ ఒకటి కంటే పెద్దది కాబట్టి, ఒకటి చిన్నది కాబట్టి ఒక వంద లెస్ దాన్ వెయ్యి అంటారు. దీనికి తక్కువ అనే గుర్తు లెస్ దాన్. అలా కాకుండా ఒక రెండు సంఖ్యలు ఇచ్చాడు, ఎనిమిది ఎనిమిది ఇచ్చాడు, ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్దది ఏది చిన్నది, లేదా రెండు సమానమా? ఎస్, రెండు సమానమే. ఈ విధంగా మనం సంఖ్యలను పోల్చడం గురించి నేర్చుకుంటాం. అప్పుడు ఫస్ట్ పాయింట్ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఏవైనా రెండు సంఖ్యలను పోల్చడానికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈజ్ఈక్వల్ టు గుర్తులను ఉపయోగిస్తాం. ఏవైనా రెండు సంఖ్యలను పోల్చడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా లెస్ దాన్ తక్కువ, గ్రేటర్ దాన్ పెద్దది, సమానము ఈజ్ఈక్వల్ టు, ఈ మూడు గుర్తులను ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే చిన్నది అనట గుర్తు లెస్ దాన్. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే చిన్నది. సపోజ్ మనం ఐదు తీసుకుందాం, తొమ్మిది తీసుకుందాం. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే, మొదటి సంఖ్య ఐదు రెండవ సంఖ్య కంటే చిన్నది అనట గుర్తు లెస్ దాన్. ఓకే, నెక్స్ట్ మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే పెద్దది అనట గుర్తు గ్రేటర్ దాన్ వాడతాం. ఇప్పుడు సపోజ్ నైన్ తీసుకుందాం, నైన్ అండ్ ఫైవ్ ఈ రెండు తీసుకుందాం. ఈ రెండింటిలో ఏది పెద్దది, మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే పెద్దది అంటే అనట గుర్తు గ్రేటర్ దాన్. తొమ్మిది గ్రేటర్ దాన్ ఐదు, తొమ్మిది అనేది పెద్దది ఐదు కంటే. రెండు సంఖ్యలు సమానము అనట గుర్తు ఈజ్ఈక్వల్ టు, రెండు సంఖ్యలు సమానము అనట ఒక గుర్తు ఏంటి ఈజ్ఈక్వల్ టు. అంటే సపోజ్ మనం పది ఈజ్ఈక్వల్స్ టు పది, ఐదు ఈజ్ఈక్వల్స్ టు ఐదు,
ఇవి రెండు కూడా సమానం, ఇవి రెండు కూడా సమానం, సమానం అన్నట్టు గుర్తు ఈజ్ ఈక్వల్ టు. ఐదవ పాయింట్, ఒక అంకె సంఖ్యలు, ఒకే ఒక అంకె ఉంటాయి, ఆ సంఖ్యలు ఉన్నాయంటే 9 ఉంటాయి, అవునా? అంతే కదా. ఇందులో ఒకటిలో ఒక అంకె ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ విధంగా మనకి 9 సంఖ్యలు ఉన్నాయి, ఒక అంకె గల సంఖ్యలు 9. నెక్స్ట్ మనం 10 తీసుకుంటే ఏమవుద్దంటే ఇందులో 2 అంకెలు వచ్చినాయి, 1, 0. అదేవిధంగా 11 తీసుకుంటే ఇందులో 2 అంకెలు వచ్చినాయి, 1, 1. అదేవిధంగా 12 తీసుకుంటే ఇందులో 2 అంకెలు ఉన్నాయి, 1, 2. ఇలాగ మనకి అన్సోన్ 99 వరకు కూడా మనకి 2 అంకెల సంఖ్యలు ఇవి ఉన్నాయి. 10 నుంచి 99 వరకు 2 అంకెల సంఖ్యలు. మళ్ళీ 99 దాటితే 100 వచ్చింది. 100లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. కాబట్టి ఇది 3 అంకెల సంఖ్య, 100 అనేది 3 అంకెల సంఖ్య, 99 అనేది 2 అంకెల సంఖ్య, అదేవిధంగా 80 2 అంకెల సంఖ్య, 70 2 అంకెల సంఖ్య, 60 2 అంకెల సంఖ్య, 92 2 అంకెల సంఖ్య. ఈ విధంగా 10 నుంచి 99 వరకు ఉండే సంఖ్యలన్నీ కూడా 2 అంకెల సంఖ్యలు, ఇది మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా 100 దాటిన తర్వాత 999 వరకు, 100 దాటిన తర్వాత 99 దాటిన తర్వాత 100 నుంచి 999 వరకు అన్నీ కూడా 3 అంకెల సంఖ్యలు. తర్వాత 1000 అనేది 4 అంకెల సంఖ్య. ఓకే, ఈ విధంగా మళ్ళీ మన తర్వాత చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక అంకె సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇందులో అతి చిన్న సంఖ్య, ఒక అంకె సంఖ్యలో అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సంఖ్య 9. అంతే కదా, ఒక అంకె సంఖ్యలో అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సంఖ్య 9. సంఖ్యలను రెండు సందర్భంలో పోలుస్తాము, రెండు సందర్భాల్లో పోలుస్తాం సంఖ్యలను. ఇప్పుడు సంఖ్యను పోల్చేటప్పుడు మనకు రెండు సందర్భాలు వస్తాయి, రెండు సందర్భంలో పోలుస్తాం మనకి ఏంటంటే రెండు సందర్భాలు వస్తాయి. ఏంటి సందర్భాలు అనేది చూద్దాం. అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం, ఒక్కొక్కసారి అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలు వస్తుంటాయి మనకి, వాటిని పోల్చాలి. సపోజ్ మనం ఇప్పుడు 5 సంఖ్య తీసుకోండి, 5 ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 అంకె ఉంది. 26 అనే సంఖ్య తీసుకోండి, ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. ఈ రెండు పోల్చవలసి వచ్చింది, ఇదో సందర్భం. అంటే అంకెల సంఖ్య సమానంగా లేదు కదా, 5లో 1 అంకె ఉంది, 26లో 2 అంకెలు ఉన్నాయి. అదేవిధంగా 964 తీసుకుందాం, 10 తీసుకుందాం, ఈ రెండు సంఖ్యలు పోల్చవలసి వచ్చింది, ఇందులో 3 అంకెలు ఉన్నాయి, ఇందులో 2 అంకెలు ఉన్నాయి. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా పోల్చాలి అది నేర్చుకుంటాం. అదేవిధంగా అంకెల సంఖ్య సమానంగా ఉన్న సంఖ్యలను పోల్చడం, అంకెల సంఖ్య సమానంగా ఉంటాయి. సపోజ్ మనకి ఇప్పుడు 24 తీసుకోండి, 32 తీసుకోండి, ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. 2, 4 అనే 2 అంకెలు ఉన్నాయి. 32 ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. 1, 2 ఈ 2 అంకెలు ఉన్నాయి. ఈ రెండు అంకెల సంఖ్య సమానంగా ఉన్నాయి కదా ఈ సంఖ్యలు. కాబట్టి ఇప్పుడు ఎలా పోల్చాలి ఈ సందర్భం, ఈ రెండు సందర్భాల గురించి ఇప్పుడు బాగా నేర్చుకుంటాం. ఓకే, ఇది సంఖ్యను పోల్చడం అంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎస్ ఇక్కడ క్లియర్గా చూద్దాం. సంఖ్యలను పోల్చడం రెండు సందర్భాలు ఏంటంటే, ఆ సందర్భం సందర్భం 1, 2 కదా. సంఖ్యలను ఇలాగ మనం రెండు విధాలుగా పోల్చడం జరుగుతుంది. 1, అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం, అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం, అంకెల సంఖ్య సమానంగా ఉన్న సంఖ్యలను పోల్చడం, అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం. ఉదాహరణ మీకు ఇందాక చెప్పిన అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలు. సపోజ్ మనం అంకెల సంఖ్య సమానంగా లేనిది 56 తీసుకోండి, అదేవిధంగా 987 తీసుకోండి, ఇది 56. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి కదా. ఏంటివి? 1, 5, 6. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇది 2 అంకెల సంఖ్య 56. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3. ఇది 3 అంకెల సంఖ్య. ఇదేంటిది? 3 అంకెల సంఖ్య.
ఇది రెండు అంకెల సంఖ్య, ఇది మూడు అంకెల సంఖ్య కదా. సో రెండు అంకెల సంఖ్య, మూడు అంకెల సంఖ్య, రెండు అంకెల సంఖ్య, మూడు అంకెల సంఖ్య పోల్చడం అంటే ఇక్కడ అంకెల సంఖ్య సమానంగా లేదా, ఇక్కడ రెండు ఇది మూడు సమానంగా లేనప్పుడు ఎలా పోల్చాలి అదొకటి నేర్చుకుంటాం. నెక్స్ట్ సందర్భం టూ, అంకెల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు ఎలా పోల్చుకుంటాం. అంకెల సంఖ్య అంటే సపోజ్ మనం ఇక్కడ 654 తీసుకుందాం, 356 తీసుకుందాం. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒకటి రెండు మూడు ఉన్నాయి, మూడు అంకెలు. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒకటి రెండు మూడు ఉన్న అంకెలు. ఇప్పుడు అంకెల సంఖ్య సమానంగా ఉంది కదా, ఇందులో అంకెలు మూడు ఉన్నాయి, ఇందులో అంకెలు మూడు ఉన్నాయి. సో అంకెల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు సంఖ్యలను పోల్చడం, ఈ రెండు సందర్భాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సహజంగా మనకి సంఖ్యలను పోల్చేటప్పుడు ఈ రెండు సందర్భాలు మనకు ఎదురవుతాయి. ఇప్పుడు సందర్భం వన్ చూద్దాం, అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం. సంఖ్యలను పోల్చేటప్పుడు రెండు సందర్భాలు వస్తాయి అవి. ఓకే నెక్స్ట్ సందర్భం వన్, అంకెల సంఖ్య సమానంగా లేని సంఖ్యలను పోల్చడం. మర్చిపోకూడదు, ఎప్పుడు ఎక్కువ అంకెలను కలిగిన సంఖ్య తక్కువ అంకెలను కలిగిన సంఖ్య కంటే పెద్దది, ఎప్పుడు ఎక్కువ అంకెలను కలిగిన సంఖ్య తక్కువ అంకెలను కలిగిన సంఖ్య కంటే పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో మనకి తాత, నానమ్మ, నాన్న, అమ్మ, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ కుటుంబంలో? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నారు ఈ కుటుంబంలో కదా. వేరే కుటుంబంలో అమ్మ, నాన్న, ఒక బాబు ఉన్నాడు అంతే కదా. ఇందులో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సహజంగా ఇప్పుడు ఏ కుటుంబం పెద్దది? ఇదిగో ఈ కుటుంబం పెద్దది అవునా. తాత, నానమ్మ, నాన్న, అమ్మ, ఓ బాబు, ఒక పాప ఉన్న ఈ ఆరుగురు ఉన్న కుటుంబం ఎప్పుడు ఇక్కడ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఈ ఇది పెద్దది అనమాట. ఈ కుటుంబం పెద్దది. ఎప్పుడు ఎక్కువ అంకెలు, అదేవిధంగా ఎప్పుడు ఎక్కువ అంకెలను కలిగిన సంఖ్య తక్కువ అంకెలను కలిగిన సంఖ్య కంటే పెద్దది, ఎక్కువ అంకెలను కలిగిన సంఖ్య. ఉదాహరణకి మనం ఒకటి చూద్దాం, రెండు అంకెల సంఖ్య ఒక అంక సంఖ్య కంటే పెద్దది. రెండు అంకెల సంఖ్య సపోజ్ ఏదో ఒక రెండు అంకెల సంఖ్య తీసుకుందాం, 55 తీసుకుందాం, అదే 54 తీసుకుందాం. రెండు అంకెల సంఖ్య ఒక అంక సంఖ్య ఒకటి తీసుకుందాం, మూడు తీసుకుందాం. సహజంగా 54 అనేది మూడు కంటే పెద్దది. 54 ఇందులో 54 వస్తువులు ఉంటాయి, మూడులో మూడే వస్తువులు ఉంటాయి. 54 అంటే 54 వస్తువులు, 54 చాక్లెట్లు, మూడు అనేది మూడు చాక్లెట్లే. సో సహజంగా 54 అనేది గ్రేటర్ దాన్ మూడు, 54 మూడు కంటే పెద్దది. ఇది ఇక్కడ ఎక్కువ అంకెలు కలిగిన సంఖ్య ఏదంటే 54, తక్కువ అంకెలను కలిగిన సంఖ్య ఏదంటే మూడు కాబట్టి ఎప్పుడు కూడా పెద్దదే ఉంటుంది. 54 ఈజ్ గ్రేటర్ దాన్ మూడు, 54 ఈజ్ గ్రేటర్ దాన్ త్రీ. అంటే ఏంటి, రెండు అంకెల సంఖ్య ఒక అంక సంఖ్య కంటే పెద్దది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ, మూడంకెల సంఖ్య తీసుకుందాం. మూడంకెల సంఖ్య సపోజ్ మూడంకెల సంఖ్య అనేది మూడంకెల సంఖ్య అనేది మూడంకెల సంఖ్య అనేది రెండంకెల సంఖ్య మూడంకెల సంఖ్య అనేది రెండంకెల సంఖ్య మరియు ఒక అంక సంఖ్య కంటే పెద్దది. సహజంగా మూడంకెల సంఖ్య రెండంకెల సంఖ్య కంటే ఒక అంక సంఖ్య కంటే పెద్దదిగానే ఉంటుంది. ఎందుకంటే చూద్దాం, చూడండి, మూడు అంకెల సంఖ్య ఒకటి తీసుకుందాం ఉదాహరణకి. మూడు అంకెల సంఖ్య 694 అనే సంఖ్య తీసుకుందాం. ఒక రెండు అంకెల సంఖ్య తీసుకుందాం, 35. అదేవిధంగా ఒక అంక సంఖ్య తీసుకుందాం, 9 తీసుకుందాం ఒక అంక సంఖ్య. ఓకే, సహజంగా 694లో మూడు అంకెలు ఉన్నాయి, రెండు అంకెల సంఖ్యలో 35 రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి 694 అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 35 అంతే కదా.
మూడంకెల సంఖ్య రెండంకెల సంఖ్య కంటే పెద్దది. ఇది మేము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా 35 అనేది 9 కంటే పెద్దది, రెండంకెల సంఖ్య ఒకంక సంఖ్య కంటే పెద్దది. ముందు పాయింట్లో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మూడంకెల సంఖ్య అనేది ఒకంక సంఖ్య కంటే పెద్దది. 694 ఈజ్ గ్రేటర్ దాన్ 35 గ్రేటర్ దాన్ 9. అదేవిధంగా 1 తీసుకోండి, 100 గ్రేటర్ దాన్ 1, 100 గ్రేటర్ దాన్ 1, 100 ఈజ్ గ్రేటర్ దాన్ 1, 100 అనేది 1 కంటే పెద్దది. అంతే కదా, ఇది మూడు అంకెల సంఖ్య, ఇది ఒక అంక సంఖ్య. అదేవిధంగా 100 అనేది గ్రేటర్ దాన్ 25, అది 32 లేదా 42, అంటే రెండు అంకెల సంఖ్య కంటే మూడు అంకెల సంఖ్య పెద్దది. అదేవిధంగా మూడు అంకెల సంఖ్య అనేది ఒక అంక సంఖ్య కంటే పెద్దది, రెండు అంకెల సంఖ్య ఒక అంక సంఖ్య కంటే పెద్దది. నెక్స్ట్ మూడో పాయింట్, 4 అంకెల సంఖ్య అనేది 3 అంకెల సంఖ్య కంటే పెద్దది ఉంటుంది, 2 అంకెల సంఖ్య కంటే పెద్దది ఉంటుంది, 1 అంక సంఖ్య కంటే పెద్దది ఉంటుంది. అంతే పాయింట్. 4 అంకెల సంఖ్య అంటే అంకెల సంఖ్య పెరిగే కొద్దీ సంఖ్య పెద్దదవుతుంది, అంకెల సంఖ్య తగ్గే కొద్దీ ఆ సంఖ్య చిన్నదవుతుంది, అంటే అంకెల సంఖ్య పెరుగుతుంది. 4 అంకెల సంఖ్య తీసుకుందాం అన్నప్పుడు, సపోజ్ 4 అంకెల సంఖ్య 1254 తీసుకుందాం. ఇప్పుడు 3 అంకెల సంఖ్య 254 తీసుకుందాం. ఇప్పుడు 1254 అనేది 3 అంకెల సంఖ్య 254 కంటే పెద్దది. ఇది 1254, ఇది 254. అదేవిధంగా 3569 అనే సంఖ్య తీసుకుందాం. ఇందులో 4 అంకెలు ఉన్నాయి కదా, ఇందులో 4 అంకెలు ఉన్నాయి, ఇందులో 3 అంకెలు ఉన్నాయి. 3569 తీసుకుందాం, ఒక సింపుల్ అంకె 20 తీసుకుందాం. ఈ రెండు పోల్చండి. ఈ రెండు పోల్చినప్పుడు సహజంగా 3569 అనేది పెద్దది, చిన్నగా 25 కంటే పెద్దది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అంకెల సంఖ్య పెరిగే కొద్దీ ఆ సంఖ్య పెద్దదవుతుంది, అంకెల సంఖ్య తగ్గే కొద్దీ ఆ సంఖ్య చిన్నదవుతుంది. అంతే కదా, 4 అంకెల సంఖ్య ఎల్లప్పుడూ 3 అంకెల సంఖ్య కంటే పెద్దది ఉంటుంది, అదేవిధంగా 2 అంకెల సంఖ్య కంటే పెద్దది ఉంటుంది, 1 అంక సంఖ్య కంటే పెద్దది ఉంటుంది. అదేవిధంగా 3 అంకెల సంఖ్య అనేది 2 అంకెల సంఖ్య కంటే పెద్దది, 1 అంక సంఖ్య కంటే పెద్దది. ఓకే.